हाय फ्रेंड्स मेरु चूस्तुन्नारु लव इंडिया 143 सुनील यूट्यूब चैनल विषय चाला मंदी कोड़ पिल्ललु वीक चनिपोतुन्नायि दानि गुरिंचि चाला वीडियोस नेनु आल्रेडी इंतकुमुंदु चेशानु बट अयिना मल्ल इंका वेरे मेडिसिन चेप्दामनि चाला मंदी फोन चेस्तुन्नारु काबट्टि मल्ली चेस्तुन्नानु ओके फ्रेंड्स अंतकंटे मुंदु इंका एवरैना कोत्तगा मन चानल्कि वस्ते तप्पकुंडा सब्स्क्राइब चेयंडि लाइक चेयंडि षेर चेयंडि मीकु ए डौट् उन्ना सरे किंद कामेंट लो पेट्टंडि फ्रेंड्स తప్పకుండా రిప్లై అయితే వస్తుంది అదే కనీసం 1 వీక్ నుండి మన వీడియోస్ అయితే నేను పెట్టలేదు ఎందుకు అంటే ఈ మధ్యలో చాలా బిజీ షెడ్యూల్ ఉండే స్కూల్ కి వెళ్ళడం ప్లస్ స్కూల్ అయిపోయిన వ్యాక్సిన్ కి వెళ్ళడం మార్నింగ్ వ్యాక్సిన్ కి వెళ్ళడం మళ్ళీ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళడం స్కూల్ అయిపోయిన వ్యాక్సిన్ వెళ్ళడం 1 వీక్ నుండి ఫుల్ బిజీ అయిపోయింది సో అందుకోసం అని ఒక వీడియో కూడా చేయలేదు ఇవాల ఫ్రీ ఉన్నాను ఇవాల ఏ ప్రోగ్రామ్ లేదు సో అందుకోసం అనే నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ కోడి పిల్లలు వీక్ అయి చనిపోతున్నాయి అంటే ఫస్ట్ కోడి పిల్లలు ఎందుకు వీక్ అవుతున్నాయి అన్న ఒకసారి ఆలోచించాలి కోడి పిల్లలు వీక్ అవడానికి రెండే రెండు కారణాలు ఒకటి ఏంటి అంటే కరెక్ట్ ఫీడ్ తీసుకోకపోవడం ఫస్ట్ సెకండ్ వచ్చేసి వాటర్ తీసుకోకపోవడం ఈ రెండు చేయబట్టి కోడి పిల్లలు వీక్ అవుతాయి ఫస్ట్ కోడి పిల్లలు వీక్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే కోడి పిల్లలు ఫీడ్ తీసుకోవట్లేదు అని అర్థం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కోడి పిల్లలు ఫీడ్ తీసుకుంటున్నాయా ఫీడ్ తీసుకోవట్లేదా ఒకవేళ కోడి పిల్ల ఫీడ్ తీసుకుంటే కోడి పిల్ల ఎప్పుడూ కూడా వీక్ అవదు కోడి పిల్ల ఫీడ్ తీసుకోకపోతేనే వీక్ అవుతుంది కోడి పిల్లలు దాణా తీయడం మానేస్తేనే బాడీస్ వీక్ అయిపోయి రెప్పలు కిందికి చేసుకొని మోర్టాలిటీ అవుతాయి చనిపోతాయి కాబట్టి ఫస్ట్ మీరు ఫీడ్ తీసుకుంటున్నాయా లేదా అనేది చూడాలి అది చూస్తే గనుక మీ కోడి పిల్లలు మీరు బ్రతికించుకోగలుగుతారు ఫీడ్ తినట్లేదు అంటే మళ్ళీ మీరు ఏం ఆలోచించాలంటే మీరు ఏ ఫీడ్ ఇస్తున్నారు ఆ ఫీడ్ అది తినగలుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నేను చాలాసార్లు నేను చెప్పాను కోడి పిల్లలకి ఫస్ట్ ఒక 1 మంత్ వరకు తప్పకుండా చిక్ ఫీడ్ ఇవ్వాలి నేను ఈ విషయం ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఫస్ట్ 1 మంత్ వరకు తప్పకుండా స్టార్టర్ ఫీడ్ ఇవ్వండి ఒక 1 వీక్ స్టార్టర్ ఫీడ్ ఇవ్వండి సెకండ్ వీక్ నుండి 1 మంత్ వరకు చిక్ ఫీడ్ ఇవ్వండి ఈ ఫీడ్ ఎప్పుడైతే కోడి పిల్లలకి ఫీడ్ కరెక్ట్ ఇవ్వలేదో అప్పుడు మాత్రమే కోడి పిల్లలు వీక్ అయిపోతాయి మనం మనుషులు కూడా అంతే కదా అన్నం తినేంత వరకు బాగానే ఉంటారు మనుషులు ఒకవేళ అన్నం తినడం మానేస్తే ఏమవుతుంది వీక్ అయిపోతారు వీక్ అయిపోయి అడ్డం పడతారు కదా కోళ్ళు కూడా అంతే కోడి పిల్లలైనా కోళ్ళైనా వీక్ అవుతున్నాయి అంటే అవి కరెక్ట్ ఫీడ్ తీసుకోవట్లేదని అర్థం ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఫీడ్ చేంజ్ చేయండి కోడి పిల్లలు చనిపోకుండా ఉండాలంటే ఫస్ట్ చిక్ ఫీడ్ ఇవ్వండి ఫస్ట్ స్టార్టర్ ఫీడ్ ఇవ్వండి తర్వాత చిక్ ఫీడ్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీ కోడి పిల్ల గనుక వీక్ అయి చనిపోతే ఇగో ఇక్కడ ఉంది కదా దీని లెక్సిన్ పౌడర్ అంటారు మన కోడి పిల్లలు కూడా అట్నే వీక్ అయి చనిపోయినే కాబట్టి ఇగో ఇది నేను వేసాను బోర్డ్స్ వీక్ అవుతున్నాయి అనిపిస్తే మాత్రం ఇది లెక్సిన్ పౌడర్ ఇక్కడ చూడండి లెక్సిన్ పౌడర్ అంటారు దీన్ని LIXEN లెక్సిన్ పౌడర్ 1 గ్రామ్ 1 లీటర్లో వేసి కోడి పిల్లలకు పెట్టండి 1 గ్రామ్ 1 లీటర్లో ఈ లెక్సిన్ పౌడర్ కనుక వేస్తే కోడి పిల్లలు ఏమవుతాయి అంటే చచ్చిపోకుండా ఉంటాయి లెక్సిన్ పౌడర్ దీని పేరు లెక్సిన్ పౌడర్ ఇది 20 గ్రామ్స్ 79 రూపీస్ ఓన్లీ 79 రూపీస్ వెటనరీ షాప్లోనే ఇది ఉంటుంది 1 గ్రామ్ 1 లీటర్లో 24 అవర్స్ 4 డేస్ ఇవ్వండి 4 డేస్ ఇస్తే కోడి పిల్లలు చనిపోకుండా బ్రతుకుతాయి ఫ్రెండ్స్ లెక్సిన్ పౌడర్ ఇవ్వండి తప్పకుండా 1 గ్రామ్ 1 లీటర్ 24 అవర్స్ 4 డేస్ ఇవ్వండి ఇస్తే మాత్రం కోడి పిల్లలు మాత్రం చనిపోకుండా ఉంటాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అలాగే ఇక ఇది చూడండి జంట మిషన్ ఇది ఇంజెక్షన్ నెక్స్ట్ ఇది ఎన్ఎస్ ఇది సిరంజ్ రెండు చేయొద్దు ఏదైనా ఒకటే చేస్తే లెగ్జిన్ అయినా ఇవ్వండి ఆ లెగ్జిన్ లేకపోతే జంట మిషన్ ఈ జంట మిషన్ పోల్ట్రీ మెడికల్ షాప్లో దొరుకుతుంది ప్లస్ మనుషుల మెడికల్ హాల్లో కూడా దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది మామూలుగా జంట మిషన్ అంటే ప్రతి ఒక్క మెడికల్ హాల్లో ఇది ఉంటుంది ఇది వచ్చేసి 30 ml దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ 30 ml 30 రూపీస్ ఇది జంట మిషన్ ఇక ఇది ఎన్ఎస్ ఇది వచ్చేసి 100 ml 18 రూపీస్ కోడి పిల్లలు వీక్ అయితే ఫ్రెండ్స్ ఇక ఈ జంట మిషన్ 0.2 ml తీసుకోండి ఈ ఎన్ఎస్ 0.1 తీసుకోండి మొత్తం 0.3 ఇక్కడ చూడండి దీనికి సిరంజ్కి పాయింట్స్ ఉంటాయి 0.1 2 3 4 0.5 పెద్దగా రాసి ఉంటుంది దాని కింద ఉన్నాయని 0.1 0.2 ఇలా చూసుకొని లెక్సిన్ పౌడర్ లేకపోతే తొందరగా రికవర్ కావాలనుకుంటే మాత్రం
ఇది జంట మిషన్ 0.2 ఎన్ఎస్ 0.1 మొత్తం 0.3 చేసి ఇంజెక్షన్ చేయండి. తొందర రికవర్ కావాలనుకుంటే స్లోగా రికవర్ కావాలనుకుంటే మాత్రం ఇది లెక్సిన్ పౌడర్. అయ్యో మన పౌడర్ కింద పోయింది చూడండి. ఇది తొందర కొంచెం లేట్గా రికవర్ కావాలనుకుంటే ఇది లెక్సిన్ పౌడర్ ఇది ఇవ్వండి. కానీ రెండొకసారి ఇవ్వదు, రెండిట్లలో ఏదన్నా ఒకటి చేయండి. తప్పకుండా అయితే రికవర్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఇంజెక్షన్ చేసిన వాళ్ళు మాత్రం ఇంజెక్షన్ చేయండి, తలపైన చేయండి. ఇంతకుముందు ఇంజెక్షన్ నేను మన కోడిపిల్లకి తలపైన చేశాను, ఆ వీడియో మీరు చూడండి ఒకసారి, చూస్తే మీకు తెలుస్తుంది ఇంజెక్షన్ ఎలా చేయాలని. చాలా వీడియోస్లలో నేను చేసి చూపించాను ప్రాక్టికల్గా. ఆ కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అయితే నేను పెడతాను. ఇంజెక్షన్ చేయండి, తొందర రికవర్ అవుతుంది. దాని సీరియస్ కండిషన్ ఉంటే మాత్రం ఇంజెక్షన్ చేయండి, నార్మల్ కండిషన్ ఉండి పర్లేదు అనుకుంటే మాత్రం ఈ లెక్సిన్ పౌడర్ ఇవ్వండి. తప్పకుండా మాత్రం మీకు రిజల్ట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి.